ఉగ్గు పాల నుండి ఉయ్యాలలో నుండి అమ్మ పాట పాడినటి భాష తేనె వంటి మందు వినులకును విందు దేశ భాషలందు తెలుగు లెస్స సంస్కృతంబులోని చక్కెర పాకంబు అరవ భాషలోని అమృతరాశి కన్నడంబులోని కస్తూరి వాసన కలిసిపోయే తేట తెలుగు నుండు వేన వేల కవుల వెలుగులో రూపొంది దేశ దేశములను వాసిగాంచి వేయి ఎండ్ల నుండి విలసిల్లు నా భాష దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స. అందరకు ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు అనే పదంలోనే ఎంతో మాధుర్యం ఉంది కదా. తేనెలొలుకు భాష మన తెలుగు భాష, అమ్మదనం నిండి ఉన్న కమ్మనైన భాష మన తెలుగు భాష. ఆగస్ట్ 29 ఈ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. వ్యవహారిక భాష ఉద్యమకర్త శ్రీ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి పుట్టినరోజు ఈరోజు. గ్రాంధిక భాషల్లో ఉన్న పాఠ్యాంశాలను వాడుక భాషలోకి మార్చాలని చాలా కృషి చేశారు మన గిడుగు రామమూర్తి పంతులు గారు. ఈయన తెలుగు భాష కోసం చేసిన కృషి ఎప్పటికీ మర్చిపోలేనిది. ప్రతి విద్యార్థికి సులువైన పద్ధతిలో పాఠాలు ఉండాలని ఆలోచించి మన ఇంట్లో వాడే భాషను బడిలో వాడే భాషను వేరువేరుగా ఎందుకు ఉండాలనుకొని వాడుక భాషనే పాఠాలకు ఉండాలని ఉద్యమం చేశాడు. ఈయన చేసిన కృషిని గుర్తుంచుకొని ఆయన పుట్టినరోజు అనగా 29 ఆగస్టున తెలుగు దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మనిషి పుట్టిన తరువాత మొదటిగా భాష నేర్చుకునేది అమ్మ ఒడిలో, అదే మాతృభాష. ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, కానీ ఒక్క మానవుడికే తనలో ఉన్న భావోద్వేగాలను బయటపెట్టడానికి భాష అనే ఒక ఆయుధం తోడుంది. ఎన్ని భాషలు ఉన్నా మన మాతృభాషను మాత్రం మరవకూడదు. మన మాతృభాష గురించి వేరేగా చెప్పవసరం లేదు. మన తెలుగు భాషలో ఎన్నో కథలు, కవిత్వాలు, గేయాలు, ఛందస్సు మరెన్నో ఉన్నాయి. వీటికివే సాటి, వీటికి లేవు ఇంక పోటీ. అందుకే శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు, దేశ భాషలందు తెలుగు లెస్స అని. దీనిని బట్టే కదా మనకి తెలుస్తుంది మన మాతృభాష యొక్క గొప్పతనం. ప్రస్తుత రోజుల్లో మన మాతృభాష అయిన తెలుగుని చాలా మంది మర్చిపోతున్నారు. మరికొందరు తెలుగు భాష దినోత్సవం ఉందనే మర్చిపోతున్నారు. ఇలా అంటే కొంతమందికి కోపం రావచ్చు, కానీ ఇది మాత్రం నిజం. తెలుగు భాష రాని వారితో పరభాషలో మాట్లాడినా తప్పు లేదు, కానీ తెలుగు భాష వచ్చిన వారికి మనం పరభాషలో సంభాషణ ఇస్తే అది మన దేశ మాతృభాషను మనం కించపరిచినట్లే. మాతృభాష తల్లిపాలు వంటిది, పరభాష పోతపాలు వంటిది అని కొమ్మరాజు లక్ష్మణరావు గారు చెప్పారు. ఏ ప్రాంతం వారికైనా వారి భాష అమ్మలాంటిది, మరి ఆ భాషలోనే మనం సంభాషించుకుందాం అని తెలుపుతూ మరొక్కసారి అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు.